యువ తర్వాత యువ గారు ప్లీజ్ గుడ్ ఈవినింగ్ ఆల్స్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గాడ్ అండ్ మై పేరెంట్స్ ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ నా బ్లడ్ గ్రూప్ స్టూడెంట్స్ తమిళ్ తక్కువ ఎనర్జీ చాలా చాలా చెప్పారు కదా స్టూడెంట్స్ అంటే అది ఇప్పుడు కొంచెం సెట్ అవుతుంది మీరిచ్చిన అంటే ఒక సినిమా రిలీజ్ అయితే ఎస్పెషలీ మన తెలుగు సినిమాలో ఫస్ట్ స్టూడెంట్స్ మన హాల్స్ నింపేది ఎవరంటే మీ స్టూడెంట్సే మీరు పెట్టే స్టేటస్లు మీరు పెట్టే మీరు పబ్లిసైజ్ చేసే టాక్ దగ్గరుండి ఒక సినిమాని మీరు మోస్తారు తెలుగు సినిమాకి మీరు చేసే కాంట్రిబ్యూషన్కి లవ్ యూ చాలా ఇంపార్టెంట్ రా బాబు మీరు సినిమాకి అండ్ మీరు ఇచ్చిన ఎనర్జీతో ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పవర్ హౌస్ సందీప్ అన్న అంటే నాకు అంటే ఎవ్రీవన్ అంద అందరు అట్లనే ఆస్ట్రాక్ మూమెంట్లో ఉన్నారు ఆ సినిమాలో ఉంటుంది వేదంలో ఒక సినిమా డైలాగ్ ఉంటుంది ఇప్పుడు నా సినిమాకి సందీప్ అన్న వచ్చారు అంటే ఉన్నాడు లక్ష్మి దేవుడు ఉన్నాడు సో అన్న సందీప్ అన్న మీ గురించి ఆల్రెడీ అందరూ చెప్పేశారు మీరు ఎంత మీ ఫిలింలో ఉండే డిస్టింగ్ స్టైల్ గురించి కానీ వాళ్ళు వాళ్ళ ఫేస్ చేసిన ఇంపాక్ట్ గురించి నాకు పర్సనల్గా ఒక ఫిలిం లవర్గా ఒక కపుల్ ఆఫ్ థింగ్స్ చెప్పాలంది మీ ఫిల్మ్ మేకింగ్లో నాకు మీ గ్రామర్ స్టైల్ చాలా చాలా ఇష్టం అన్న ఎస్పెషల్లీ ఒక చిన్న చిన్న థింగ్స్ మీరు యూజ్ చేసే టాప్ యాంగిల్ షార్ట్స్ అర్జున్ రెడ్డి ఇంటర్వెల్ సీక్వెన్స్ అవ్వచ్చు యానిమల్ క్లైమాక్స్లో అవ్వచ్చు అండ్ ఎస్పెషల్లీ యానిమల్లో మీరు వాడిన మ్యాచ్ కట్స్ నాన్ లీనియర్ నరేషన్ నాకు థియేటర్లో ఇట్ వాజ్ లైక్ ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఒక హై ఇలా వస్తూ ఉండింది అండ్ క్లైమాక్స్ అంటే స్పెషల్ మెన్షన్ అన్న క్లైమాక్స్ ఆన్ పేపర్ చూసుకుంటే ఏముంది ఇప్పుడు హీరో విలన్ చచ్చేదాకా కొట్టుకోవాలి ఇంకా జస్ట్ ఇంకా హ్యాండ్ ఫైట్ అంతే బట్ అంత సీ అలాంటి నార్మల్ సీన్ని జస్ట్ బికాజ్ ఆఫ్ యువర్ షార్ట్ డివిజన్ అండ్ ఎడిట్ ప్యాటర్న్ ఐ వాజ్ గ్లూడ్ ఎంటైర్ సీన్ మొత్తం అయ్యే వరకు మీరు వేసిన క్లోజుల దగ్గర నుంచి క్రేజీ ఇంపాక్ట్ అన్న అసలు థ్యాంక్ యూ ఫర్ యు వండర్ఫుల్ కాంట్రిబ్యూషన్ మీలో ఉన్న ఆ స్టైలిష్ ఫిల్మ్ మేకర్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక సినిమా లవర్గా చెప్తున్నాను అండ్ చాలా కోట్ల మంది లాగే నేను కూడా ప్రభాస్ అన్న స్పిరిట్ సినిమా గురించి ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను బికాజ్ మీ అందరిలాగే ఏ సినిమా నచ్చినా ఫస్ట్ నేను థియేటర్కి వెళ్ళిపోతాను సో డెఫినెట్లీ అన్న ఇంక ఎన్ని టికెట్లు దొరుకుతాయో మీకు చెప్పక్కర్లేదు సో థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ అనేది చాలా చిన్న వర్డ్ మీరు ఇక్కడికి రావడం అన్న అండ్ మీరు చేసిన సపోర్ట్ ఇట్ మీన్స్ ఎ లాట్ టు అస్ అండ్ నెక్స్ట్ మా ఫిలిమ్లో ఇంతమంది మర్చిపోయాను ఫేస్ ఆఫ్ విలేజ్ అని ముద్దుగా పిలుచుకుంటామండి మా ఫిలింలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నారు ఐ థింక్ వాళ్ళు పడుకోలేదు అనుకుంటున్నా గ్రూప్ ఓకే సో ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇందాక ప్రొడ్యూసర్ నిషాంక్ చెప్పినట్టు ఒక మట్టి కథ అన్ని ఎలిమెంట్స్ మనకు తెలిసినవే ఇదేమి అవుట్ ఆఫ్ ద వరల్డ్ వచ్చేసి ఇదంతా కాదు మన ఊర్లో ఒక జాతర జరిగితే ఎలా ఉంటుంది మనకు చాలా దగ్గరగా ఉంటుంది అలా ఈ సినిమా మనకు చాలా చాలా దగ్గరగా ఉంటుంది అన్ని మనకు తెలిసిన ఎలిమెంట్స్ కానీ ఆ ఎలిమెంట్స్ని ఎలా యూజ్ చేశారు ఎన్ని సర్ప్రైజులు ప్లాన్ చేశాము స్క్రీన్ ప్లేలో ఉన్న మ్యాజిక్ ఇది మిమ్మల్ని హుక్ చేస్తుంది అంటే లిటల్గా చెప్పాలంటే ఇది మన సినిమా ఒక పక్కా కమర్షియల్ తెలుగు సినిమా విత్ అ గుడ్ ఎమోషన్ ప్యూర్ ఎమోషన్ నాకు ఈ ఫిలిం ఎసెన్స్ గురించి ఒకటే చెప్పాలి అంటే ఇప్పుడు లైఫ్లో చాలామంది ఒక గొప్ప డ్రీమ్తో దేల్ బీ ఫైటింగ్ హార్డ్ ఏదో ఒకటి చేసి నేను గోల్ సంపా సాధించాలరా అని చెప్పి సో అలా మీరు వెళ్తున్నప్పుడు మీ పాత్లో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఫోర్సెస్ ఫిజికలీ ఆర్ మెంటలీ మీకు ఎన్నైనా ఛాలెంజ్ రా ఛాలెంజెస్ రావచ్చు అప్పుడు మనకు కూడా సెల్ఫ్ డౌట్ వస్తుందరే మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని చెప్పి కానీ అప్పుడు మనకి లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది లేదరా నువ్వు చేసేది కరెక్టే నువ్వు లాస్ట్ వరకు వెళ్ళు చివరి దాకా వెళ్ళు సాధించు అని ఒక వాయిస్ చెప్తుంది చూడు ఆ వాయిస్ తీసుకొని వెళ్ళి సాధించిన వాళ్ళందరికీ అండ్ ఎవరైతే ఒక గోల్తో ఆ ఫైర్తో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ మీ అందరూ సినిమా చూస్తే మీకు మీరు గుర్తొస్తారు మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకుంటారు బికాజ్ నేను చేసిన క్యారెక్టర్ పేరు గంగా ఆ గంగ ఎవరో కాదు మీలో ఒకడు సో మీ అందరికీ ఈ సినిమా చాలా చాలా కనెక్ట్ అవుతుంది అండ్ వీఆర్ జస్ట్ వెయిటింగ్ టు సీ యూ అట్ ద థియేటర్స్ అండ్ ఫస్ట్లో చెప్పినట్టు స్టూడెంట్స్ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ మీదే వీకెండ్సే కాదు వీక్ డేస్ కూడా హౌస్ఫుల్ అయ్యేలాగా మీరే చూసుకోవాలి అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఈస్ ఫ్యామిలీస్ ఈ సినిమాలో ఉన్న ఎలిమెంట్ చదువు అనే ఎలిమెంట్ సో ఫ్యామిలీస్ అందరికీ కూడా చాలా హుకింగ్గా ఉంటుంది మీతో పాటు మీ పేరెంట్స్ని తప్పకుండా తీసుకెళ్ళండి అండ్ లాస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే మీ పేరెంట్స్ అంటే పేరెంట్స్ అందరికీ ఒకటే చెప్పాలనుకున్నాను ఒకవేళ మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పొట్టేల్ సినిమా వెళ్ళారు అంటే అరే రెండున్నర గంటలు టైం వేస్ట్ చేసావుంట్రా అని మాత్రం దయచేసి అనుకండి ఎందుకంటే వాళ్ళు చూసింది ఒక గొప్ప సినిమా ఒక ఇన్స్పిరేషనల్ సినిమా చూసి వచ్చారు ఇది నేను చెప్పడం కాదు మీరు చూసిన తర్వాత మీరు కూడా మీ ఒపీనియన్ అదే అని చెప్తారని నేను నమ్ముతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ టెక్నీషియన్స్ అండ్ క్రూ గురించి నేను మాట్లాడేది టైం తక్కువ ఉంది బట్ ఐ వుడ్ లైక్ టు సే శేఖర్ అన్న అసలు మ్యూజిక్ అయితే గూజ్ బంప్స్ ఇంక నేను థియేటర్లో ఇంకా ఇంక మేము రిలాక్స్గా వచ్చేయచ్చు ఆర్ఆర్ మాకు అర్థమైపోయింది ఏ రేంజ్లో వెళ్తుందో అండ్ అజయ్ అన్న నేను వెళ్ళిన ప్రతి కాలేజ్ ఈవెంట్లో చెప్పాను అది వాళ్ళు వాళ్ళు చూశారు అజయ్ అన్నని మీరు ఇంకో లుక్లో చూడబోతున్నారు అని ఐ హోప్ మీ అందరికి నచ్చింది మీ రెస్పాన్స్ బట్టే మాకు అర్థమైపోయింది అండ్ టు ఆల్ ది యాక్టర్స్ అందరూ హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ పెట్టి చేశారు అండ్ సాయిద్ గురించి ఓన్లీ వన్ వర్డ్ అంటే మన శ్రీకృష్ణుడు గోర్ధన పర్వతం ఎత్తినట్టు ఆర్ అట్లాస్ ఒక స్టోన్ ఎత్తినట్టు వన్ మ్యాన్ షో అండి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మెంబర్స్ని సెట్ మీద అవుట్డోర్లో మేనేజ్ చేయడం అనేది చిన్న విషయం కాదు మాకున్న రీసోర్సెస్కి ఐ నో యువర్ హార్డ్ వర్క్ మామ అండ్ ఒక డైరెక్టర్కి విజన్ ఉన్నంత మాత్రం సరిపోదు దానికి వెనకాల ఒక ప్రామిసింగ్ ప్రొడ్యూసర్ ఉండాలి నిషాంక్ మామ అండ్ సురేష్ అన్న మీరు సినిమాని జస్ట్ ప్రొడ్యూస్ చేయలేదు మీరు సినిమాని ప్రేమించారన్న మీరు పిచ్చ పిచ్చగా ప్రేమించారు మీరు చూసింది ఆ ప్రేమ ఉంది కాబట్టే మీరు ఇక్కడ చూశారు సో థ్యాంక్ యూ సో మచ్ మనం థియేటర్స్లో కలుద్దాం మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్